కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడదీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 15 మంది ఉపాధ్యాయులకు 20 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్పందించిన సహా ఉపాధ్యాయులు పాఠశాలలోని తరగతి గదులు పరిసర ప్రాంతాలను శానిటేషన్ చేయించారు. 286 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కిట్లు అందుబాటులో లేవు అనే నెపంతో 140 మంది విద్యార్థులకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య శాఖ చేతులు దులిపేసుకుంది. దీంతో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులతో ఎక్కువ మంది కరోనా బారిన పడడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి మండలంలో ఘంటసాల మండలంలోనూ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా నాగాయలంక మండలంలోని తలగడదీవి హైస్కూల్ నందు ఉపాధ్యాయులకు నేడు నిర్ధారణ కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. 4వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి, టైఫాయిడ్ అని చెప్పి. అందులో భాగంగా కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది మాస్టర్ గారికి. చేస్తే 5వ తారీఖు రిపోర్ట్ వచ్చింది, అందులో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. విజయవాడ హెల్త్ హాస్పిటల్లో టార్గెట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్లే పరీక్ష చేయడం జరిగింది. ఆ పరీక్షలో పాజిటివ్ రావడంతో మాకు 6వ తారీఖు మార్నింగ్ తెలియజేశారు సార్ గారు. మేము వెంటనే మనకు దగ్గరలో ఉన్న సొర్లగొంది పిహెచ్ డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా పై అధికారులకి, డివైఓ సార్ గారికి, అట్లాగే మండల స్థాయిలో ఉన్న మండల విద్యాశాఖ అధికారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి సచివాలయానికి, పిహెచ్సి సెంటర్కి కూడా మనం ఇంటిమేట్ చేయడం జరిగింది. అలాగే మా పాఠశాల ఎస్ఎంసి కమిటీ ద్వారా మేము స్వర్లగొంది డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వారు మాకు 6వ తారీఖు అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి కిట్లను బట్టి ఒక 40 వరకు కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అందులో భాగంగా ఉపాధ్యాయులు అందరికీ, అంటే ప్రైమరీ కాంట్రాక్ట్స్గా ఉన్న మేము ఎంతమంది అండి ఉపాధ్యాయులు? 12 మంది అండి మేము. మా 12 మంది ప్లస్ మిగిలిన ఒక 30 మంది విద్యార్థులు కూడా చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది అండి విద్యార్థులు? మొత్తం 386 అండి. ఏ క్లాస్ నుంచి? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిపి 286 అండి. 386 కాసారి 286. ఈ 286 మందిలో ఆ రోజు ఒక 40 మంది వరకు అందుబాటులో ఉన్న కిట్లు బట్టి చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకి నిన్న చేయడం జరిగింది. 9వ తారీఖు ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తారండి? మా సార్ గారు వెళ్ళేది 5 క్లాసులు ఉన్నాయండి మనకి. ఈ 5 క్లాసులు కంపల్సరీ చేశాము. అవే కాకుండా ఇంకా ఎవరికైనా పిల్లలకి సింప్టమ్స్ ఉంటే వాళ్ళకు కూడా చేశాము. మొత్తం నిన్న అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా టెస్టులు జరిగించడం జరిగింది. 6వ తారీఖు చేసిన 40 టెస్టుల్లో, అంటే ఉపాధ్యాయులు, కొంతమంది విద్యార్థులు, ఈ రోజు మార్నింగ్ ఇద్దరికి పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది, ఫోన్ మెసేజ్ సందేశం. పిల్లలకండి? టీచర్స్కి అండి. పిల్లలకి ఎవరికి ఏమి రాలేదు, మిగతా టీచర్స్ కూడా ఎవరికి రాలేదు సందేశం. దాంతో మేమేం చేసామంటే